ఒక 11 షార్ట్ షీట్ లో ఉన్నటువంటి ఏ ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఈవేళ లక్ష కోట్లు ఆ రోజు దోచి ఈ రోజు 3 లక్షల కోట్లు దోచినటువంటి వ్యక్తి సొంత బాబాయనే గొడ్డలి వేటికేసేసినటువంటి వ్యక్తి ఏదైతే కోడికత్తి డ్రామా సృష్టించి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి పింక్ డైమండ్ అని అబద్దాలు అసత్యాలు మాట్లాడే వ్యక్తి ఇటువంటి వాళ్ళకి ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం అధికారం ఇస్తే ఇవాళ మీ ఇంటి దాకా వస్తుంది, మీ కుటుంబం మీదకి వస్తుంది, రేపొద్దుట మీ పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ గోదావరి జిల్లాలో ప్రశాంతత, ఇవాళ నేను చూస్తూ ఉన్నా కాలేజీలకి స్కూల్స్కి వెళ్తుంటే ఎక్కడ చూసినా సరే గంజాయి, ఇవాళ గంజాయి ఇచ్చల విడిగి ఇవాళ ప్రతి స్కూల్ను ప్రతి కాలేజీలో ఉంటే మన పిల్లలు ఏంటి, మన మనవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎటువంటి దుస్థితి ఉంటుంది, ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళ ఐపాక్ టీమే చెప్తూ ఉన్నారు, గోదావరి జిల్లాల్లో 34లో ఒక్క స్థానం కూడా వైసీపీకి రాదని. అందుచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్రస్ట్రేషన్ గురయ్యే ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మేము తిప్పికొడతాం, పాదయాత్రని విజయవంతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.